మనిషి ప్రేమ కొరకు ఎంతో ఆరాట పడతాడండి. మీకు అది అర్థం కావట్లేదు. ఒక మనిషితో ప్రేమతో ఎవరైనా కాసేపు మాట్లాడాలని ఈరోజు సమాజంలో ఎంతోమంది కోరుతున్నారు. ఒక భార్యగా భర్తనతో ప్రేమతో మాట్లాడాలని భార్య కోరితే భర్త కూడా అదే కోరుతాడు. సమాజంలో ఒక రోడ్డు మీద ఎంతోమంది జనాలు ఎన్నో ఇబ్బందులతో తిరుగుతున్నారు. వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. తన సమస్య చెప్పుకోవడానికి, తన సమస్యను ఎవరిని పంచుకోవడానికి ఎవరు లేకపోతే అలాంటప్పుడు ఒక స్నేహితుడితోనే తన బాధ చెప్పుకుంటాడు అతను. ఎందుకంటే ఆ స్నేహితుడు ప్రేమిస్తాడు కాబట్టి. మనిషికి ప్రేమ కరువైపోయిందండి, కరువైపోయింది మనిషికి ప్రేమ. అర్థమవుతుందా? పంచుకునేవాడు లేడు, చెప్పుకునేవాడు లేడు. తన సమస్యలో ఉన్న ఎన్ని తన లోపల ఎంత కృంగిపోతున్నాడో అది బయట ఎవరికైనా చెప్తే అపహాసిస్తారేమో, నవ్వుతారేమో, కృంగి తగ్గిపోతే నాకు పరువు పోతుందేమో అని అనుకునే తనకు తానే లోపల మింగుకుంటున్నాడేమో. ఎందుకు తెలుసా? ప్రేమ దొరకలేదు కాబట్టి. మీ భర్తకు కూడా దేవుని ప్రేమ చూపెట్టండి. దేవుని ప్రేమ కనిపించేలాగా చెయ్యండి. నా అంత మూర్ఖుడికి నా భార్య దేవుని ప్రేమ చూపెట్టింది తెలుసా? మామూలుగా మూర్ఖుడిని కాదు, సైకోగాడిని నేను ఒకప్పుడు. ఏ మాటను కూడా తట్టుకోలేని స్థితి, అహంకారి, గర్విష్ఠుడిని. మాట వినకపోతే చాలు, నాకు నా మాటని వినవా అనే రోజులు వచ్చినాయి నా భార్యతో. సహించింది, భరించింది, ప్రేమ చూపెట్టింది, మారినాము. దేవుని సన్నిధిలో ఈరోజు మీ ముందు కనిపిస్తున్నామండి. కనిపిస్తలేమా? మరి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పోతున్నారు, మీ భర్తలు ఎందుకు వస్తలేరు? మీ ప్రశ్న మీకే. మనం ఎలా ఉంటామో వాళ్ళు మనకన్నా దారుణంగా ఉంటారు. మనము వాళ్ళను మార్చే విధానంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఫలించే అంజూరపు చెట్టుగా మారుతారు. వాళ్ళలో ఫలం లేకపోతుందంటే ఇంట్లో ఉన్న తోటమాలివి నువ్వే కదమ్మా, అంతేనా కదా? నీ భర్తకు నువ్వు నీళ్ళేస్తున్నావా? నీ భర్తకు నువ్వు పోషిస్తున్నావా? అమ్మ తర్వాత భార్యనే కదా ప్రేమించేది. భార్యను తల్లిలా చూడొచ్చు, అలానే భార్యలా కూడా చూడొచ్చు, అంతేనా కదా? ఒక భార్యలో నీకు ఏమేమి కనిపిస్తున్నారు ఇప్పుడు? తల్లి కనిపిస్తుందా? కనిపిస్తుందా? తల్లి కనిపిస్తుందా లేదా? మీరు తల్లిలాగా ప్రవర్తిస్తారా మీ భర్తలతో? నాకు సమస్య వచ్చింది అనుకోండి, నేను ఉల్టా పడ్డాను అనుకోండి, ఫీవర్ వచ్చింది అనుకోండి, నేను ట్యాబ్లెట్లు వేసుకోవాలి, అది ఆమె పరిగెత్తుకుంటూ తీసుకొస్తాను ట్యాబ్లెట్. నా కొరకు పడుకున్నప్పుడు నేను బెడ్ మీదనే ఉంటా, వద్దు అంట కానీ ఇస్తుంది, తాగు ఇప్పుడు టైం అయిపోయిందంటది. కానీ నేను ఎప్పుడు చేయలేదు ఆమెకు అట్లా. చెప్తా తిను అని చెప్తా అంతే, ట్యాబ్లెట్ తిను నేను పోతా టైంకి వేసుకో అని చెప్తాను. కానీ అది కూడా కొన్నిసార్లు మర్చిపోతాం, ఎందుకంటే మనకున్నాయి కదా బాగా బయట. ఒక భార్య తన ఇంట్లో ఒక తోటమాలిలా తన భర్తను ఫలమిచ్చే చెట్టులాగా మారుస్తుందా లేదా? ఈరోజు మీకు అడుగుతున్న ఒక ప్రశ్న. లేకపోతే నువ్వు దగ్గర రాగానే వద్దమ్మా, నీతో అసలు నేను మాట్లాడమాట చీ అని వెళ్ళిపోతుండ. చూడండి, సమస్యలు అక్కడనే సెట్ అవుతాయి. మీరు ఎప్పుడైతే ఒక వ్యక్తితో సరిగా ఉంటారో ఎదుటివాడు కూడా నీతో సరిగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. ఊరికే టపటపటపటప మాట్లాడు ఉంటాడు, ఒకడు మౌనంగా ఉంటాడు. రెగ్యులర్గా మాట్లాడేవాడు దగ్గర మీరు పోతే ఏమంటారు? బా వీడి దగ్గర పోతే తల తింటాడురా నైనా అంటాం, అవునా? మౌనంగా ఉన్నోడి దగ్గర పోతే ఏమంటుందా? వాంతో ఎలా మాట్లాడాలి నువ్వు జాగ్రత్త పడతావు, అంతేనా? అంతేనా కదా? మరి మనం జాగ్రత్త పడుతున్నామా? మీ భర్తకు మీ ప్రేమ చూపెట్టండి, ఫలమిచ్చే చెట్టుగా మార్చండి, మార్చండి. మీలో ఆ శక్తి దేవుడు ఇచ్చాడు. స్త్రీకి దేవుడు చాలా గొప్ప శక్తి ఇచ్చాడు. ఏంటి తెలుసా? భర్తను తీసుకోవడం అని. భర్తను తన మాటల్లో తీసుకురావచ్చు, కానీ దాన్ని మనం యూటిలైజ్ చేయం. భర్త అనడంగమ్మా సాయంత్రం సినిమా పోదాం అంటే ఫస్ట్ మనం రెడీగా ఉంటాం, ఏ రోజు నా భర్త తీసుకోపోతుంది సినిమా అని, అంతేనా కదా? ఓ ఇంక ఆయన కన్నా ముందే
అప్పుడు రాలేదనుకో ఆయన ఇంకా ఉంటే చూడు ఆయనకు ఆయనకు అప్పుడు మీరు సినిమా చూపెడతారు. అక్కడ మాత్రము మన బలవంతం కనిపిస్తుంది, దేవుని దగ్గర రాగానే బలవంతం కనపడదు. తప్పుగా అర్థం చేసుకోకండి అమ్మ, మనమందరం దేవుని పిల్లలం. మీరు దేవుని సన్నిధిలో ఉన్నారంటే మీకు కొన్ని బాధ్యతలు నేర్పియాలి. ఇది మాకు దేవుడిచ్చిన ఒక పని. సంసారాలను నిలబెట్టాలి, కుటుంబం కలిసి సన్నిధికి రావాలి, ఆ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఎదుగుతూ దేవుని దగ్గర అవకాశం తీసుకోకుండా నా పిల్లలు నా కళ్ళ ముందే ఎదుగుతున్నారు. 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం చూసేసి 4 సంవత్సరం లేపేస్తానని దేవుడు ఎప్పుడు అన్నదు మనకు. ఆ మాట మనలో రావద్దు. మనం ప్రతిరోజు ప్రతి దినము ప్రతి సంవత్సరము ఎదుగుతూ కుటుంబాన్ని ఎదుగుతూ ఆ కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా, ఫలమిచ్చే వృక్షంలా ఉంటుంది. జాగ్రత్త, నువ్వు దేవుని దగ్గర వేడుకో, ఏం తెలుసా, కాసేపు సమయం ఈ తండ్రి, నేను మా వాళ్ళని మార్చుకుంటా మా వాళ్ళని, నేను నా భర్తను మార్చుకుంటా, నా పిల్లల్ని మార్చుకుంటా, నా కుటుంబాన్ని మార్చుకుంటా, చక్కదిద్దుకుంటా. మీరు అనుకుంటారేమో మీ భర్తలు మూర్ఖులు ఉండొచ్చేమో, మాట విన్నారేమో అనుకుంటారు, కానీ వాళ్ళు దేవుళ్ళు ఎదిగారనుకోండి మీరు వెనకాల వెళ్ళిపోతారు తెలుసా, మీరు రారు, వాళ్ళతో కంపేర్ చేయలేరు, వాళ్ళు ప్రాణమైన వెనక్కి రెడీగా ఉంటారు. నిజంగా నేను ఒకసారి ఒక కుక్కట్పల్లిలో ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళాను ఒక మీటింగ్లో. అక్కడ పోయినప్పుడు ఆ చర్చిలో ఆయన చర్చిలో 8 మంది ఉన్నారు, 8 మంది దేవుణ్ణి నమ్ముకొని 4 సంవత్సరాలు అయింది. వాళ్ళు ఒకప్పుడు భయంకరమైన మూర్ఖులు అంట. అలాంటి వాళ్ళని మార్చింది ఎవరు అని అంటే వాళ్ళకి అడిగినాం, అంత మూర్ఖంగా ఉన్నప్పుడు మరి మీకు మార్చింది ఎవరు అని మనం అడిగితే వాళ్ళు ఏమంటారు సార్, మా భార్య మా కొరకు ప్రార్థన చేసేదంట, తాగి వచ్చి కొడితే అలానే మూలకు పడిపోయి ఏడ్చిన రోజులు ఉన్నాయి బ్రదర్ అని అన్నాడు. నా కోసం నాకు తాగిన నశ దిగిన తర్వాత అప్పుడు బాధ అనిపించేదంట, నా భార్య నా కోసం ఇంత తందులు తిన్నదా అనేది. మళ్ళీ రాత్రి అదే అలవాటు తాగాలి, వచ్చి మళ్ళీ ఏమంటాడు, ఏం మనం పెట్టవా అంటాడు, అదంటాడు ఇదంటాడు, ఇంకా వాడికి అడిగింది అన్ని కావాలి కదా. అలా కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళ భార్యలు ప్రార్థనలు చేసి 8 మంది భార్యలకు ఎంత 8 మంది భర్తలు మారిపోయారండి. వాళ్ళు ఇప్పుడు నిలబడి ఏమంటారు తెలుసా, ఆ బ్రదర్కి అంటున్నాడు, అన్నా మా ప్రాణాలు పైన నేను దేవుని కొరకు నేను నిలబడతానని చెప్పి క్రైస్తవుల పైన ఎక్కడ చిన్న దాడి జరిగితే వాళ్ళు ముందుంటారండి అక్కడ, దానికి ప్రాణమైన పోగొట్టుకొనికి రండి. భర్త ఒక్కసారి మారితే అలా తయారవుతారండి. మీరు ఆ విధంగా ఆ ఆయుధంగా మీరే చేయగలుగుతారు. 1 సంవత్సరం తండ్రి, 1 ఛాన్స్ వేసయ్యా, ఒక్కటే ఒక ఛాన్స్ ఇవ్వు, నా భర్తకు నేను బాగా నీళ్లు పోసి ఎరువేసి ఆయనకు పండిస్తాను. నీరు అంటే ఆత్మీయ జీవితము, ఎరువు అంటే దేవుని వాక్యంలో నడిపియండి అమ్మా మీ భర్తలకు. నిజంగా చెప్తున్నాం కదా, మీరైనా డుమ్మ కొడతారేమో కానీ వాళ్ళు డుమ్మ కొట్టకుండా ఉంటారు ఆ రోజు, అంత ధైర్యము వాళ్ళే మీకు నడిపిస్తారు కొన్ని రోజుల తర్వాత. ఈ మాటలు వినేసి వెళ్ళిపోకండి ఇంటికి వెళ్ళదా, ఆ ఇంటికి మీ భర్త మొగ వచ్చి వీడు మారతాడు అని అనుకోకండి, ఖచ్చితంగా మారతాడు. మనకు కొన్నిసార్లు అదే ఫీలింగ్ ఉంటుంది అవునా కదా, మీలో కూడా చాలామంది అదే ఫిక్స్ అయిపోయారు, నా భర్త మారడు, ఇలానే ఉంటాడు నా భర్త, ఎంత ప్రేమించినా వీడి ఇంతేనే అని అనుకుంటే కనుక తప్పు. మంచి మంచి వాళ్ళు మారిపోయారండి, మంచి మంచి వాళ్ళు మారిపోయారు. ఒక్కసారి ఐజా దగ్గర మీరు వెళ్ళారనుకోండి, ఐజా దగ్గర కొంతమంది సేవకులు ఉన్నారు, వాళ్ళు సేవకులు అంటే సారీ సంఘస్థులు ఉన్నారు, వాళ్ళు ఆంధ్ర నుంచి వలసకొచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయారు వాళ్ళందరూ. అటు సైడ్ మొత్తం అదే కదా విజయవాడ, అక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ ఒకప్పుడు ఏం పని చేసేవాళ్ళు తెలుసా, నాటు బాంబులు తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ తెల్ల బట్టలు వేసుకొని సేవకి వెళ్తారు. ఎలా ఎవరు మార్చిర్రు వాళ్ళు రారు ఫస్ట్ వాళ్ళ భార్యలే పోతారు సంఘానికి, తర్వాత వాళ్ళు ఎంట్రీ కొడతారు. మీరు ఎప్పుడు ఎంట్రీ కొట్టిస్తారు? సో కాబట్టి దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడు మీ కుటుంబానికి మీరు బాగా నీళ్ళు వేయండి.
ఎరువు వేయండి, నీళ్ళు వేయండి, మట్టిని తవ్వండి, ఆయనను సెట్ చేయండి. ఫలం ఇచ్చబోతున్నాడు నీ కుటుంబంలో దేవుడు. గొప్ప ఫలంతో దేవుడు నింపబోతున్నాడు.